సౌజీస్ కిచెన్ లో స్వీట్ రిబ్బన్ కట్స్ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. స్వీట్ రిబ్బన్ కట్స్ కోసం కావాల్సిన పదార్థాలు: మైదా పిండి 500 గ్రామ్స్, పంచదార 300 గ్రామ్స్, ఫ్రెష్ నెయ్యి 50 గ్రామ్స్, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా, ఉప్పు 1/2 టీ స్పూన్. మైదా పిండిలో ఉప్పు నెయ్యి యాడ్ చేసుకొని కలిసే విధంగా కలుపుకోండి. నెయ్యి అవైలబుల్ లేకుంటే నెయ్యి బదులు నూనె కానీ డాల్డా కానీ యాడ్ చేసుకోవచ్చు. నెయ్యి పిండిలో ఈ విధంగా నీట్గా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకోవాలి. పిండి మిశ్రమం రెడీ అయింది. ఇది చపాతీకి సరిపడా సైజులో ముద్దను తీసుకోండి. ప్లేట్ పై కొద్దిగా పిండిని చల్లుకొని చపాతీగా చేసుకోవాలి. పిండిని చల్లుకొని చపాతీ చేసుకోవడం వల్ల ఈ చపాతీ మనకి అంటుకోకుండా నీట్గా వస్తుంది. మరి ఎక్కువ పిండి యాడ్ చేయకూడదు, లైట్గా యాడ్ చేసుకోండి. ఈ విధంగా చపాతీగా రుద్దుకొని చాక్ తోటి మనం ఈ విధంగా లైన్స్ కట్ చేసుకోవాలి. ఈ విధంగా సన్నగా లైన్స్గా కట్ చేసుకోండి. ఇవి తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఈ రిబ్బన్ కట్స్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం. కడాయిలో ఆయిల్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోండి. ఆయిల్ హీట్ అయింది. ఇందులో మన రిబ్బన్ కట్స్ని యాడ్ చేసుకొని వేయించుకోండి. మన రిబ్బన్ కట్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా గరిటెతో కలుపుకుంటూ ఉంటే మన రిబ్బన్ కట్స్ రెండు వైపులా నీట్గా ఫ్రై అవుతాయి. రిబ్బన్ కట్స్ రెడీ అయ్యాయి. ఇవి ఒక ప్లేట్లో తీసుకోండి. ఇదే విధంగా మన రిబ్బన్ కట్స్ అన్నిటినీ తయారు చేసి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో పంచదార యాడ్ చేసుకొని ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోండి. పంచదార గరిటెతో కలుపుకుంటూ కుక్ చేసుకుంటే త్వరగా కరుగుతుంది. పంచదార కరిగింది. ఇది పాకం వచ్చే వరకు ఉడికించుకోండి. ఈ పంచదార పాకం థిక్ పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి. పాకం వచ్చింది. ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న రిబ్బన్ కట్స్ని యాడ్ చేసుకొని 1/2 మినిట్ పాటు ఈ విధంగా కలుపుకోవాలి. పంచదార పాకం రిబ్బన్ కట్స్కి బాగా కలిసే విధంగా కలుపుకొని ఒక ప్లేట్లో తీసుకోండి. ఇదే విధంగా మన రిబ్బన్ కట్స్ అన్నిటినీ తయారు చేసుకోవాలి. టెన్ టు 15 మినిట్స్లో మన రిబ్బన్ కట్స్కి యాడ్ చేసుకున్న పంచదార పాకం డ్రై అవుతుంది. ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ రిబ్బన్ కట్స్ రెడీ అయ్యాయి. ఇవి మనం 1 వీక్ వరకు నిల్వ ఉంచుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, టేస్టీ స్వీట్ రిబ్బన్ కట్స్ ఏ విధంగా తయారు చేయాలో మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.